ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ గుడ్. సో అందుకే నేను అన్నది కరెక్టేనా, మీరు ఇంటెలిజెంట్ పర్సన్ ఏనా? మీ అంత కాదని బట్ నాట్ బ్యాడ్. చాట్ మంత్లీ ఆన్సర్ చెప్పారు తెలుసా, పార్ట్ వన్ కానీ. ఓకే, బట్ నాకైతే అంటే అలా అనిపించలేదు, కానీ ఎందుకంటే నటసింహ యూనో నందమూరి నటసింహ గారితో, బాలకృష్ణ గారితో టీజర్ లాంచ్ చేస్తారు, అండ్ సాహు బాహుబలి గారితో ఏమో యూనో ఫస్ట్ సాంగ్ లాంచ్, అండ్ అసలు అన్నిటికంటే మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎంతగానో ఎదురు చూసినటువంటి సినిమా చిరంజీవి గారి 150వ సినిమా వివి వినాయక్ గారితో, దాని తర్వాత ఇమ్మీడియట్ మీతోటే సినిమా. సో ఇట్ సీమ్స్ యు ఆర్ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్ ఇంటెలిజెంట్ పర్సన్. I'll get to all that now. So first, last four movies were not that successful. Didn't do well at the box office and okay, they're fine but yeah, not successful enough. Dan tarvata Vinayak garu, pedda big star, the only megastar Chiranjeevi garu toti cinema chesi Kaidiramaram 50 aina comeback film. చేసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. సో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వినయ్ గారు. ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ బికాస్ ఒక పర్సన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూడకుండా కంటెంట్ టాలెంట్ పట్టి హార్డ్ వర్క్ పట్టి చూస్ చేసుకొని నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వినయ్ గారు. ఇట్ డజన్ హ్యాపన్ నార్మల్ అండి. మామూలుగా అందరూ ఎలా ఉంటుంది, కాంబినేషన్ పట్టి వెళ్తూ ఉంటారు, ఒక పెద్ద డైరెక్టరు, ఒక సక్సెస్ఫుల్ హీరో, ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్. అట్లా ఏం లేదు, సినిమాకి ఏది కరెక్టు, ఎవరు బాగా చేస్తున్నారు, అబ్బాయి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా లేదా, నాకు అది చూసి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వినయ్ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ థర్డ్ టు ఆఫ్టర్ ఖైదీరం 150 వెంటనే నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ ఇన్ ఆల్ స్టక్ బై హిజ్ నేచర్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసరికి బాలకృష్ణ గారు టీజర్ లాంచ్ చేయడం. It's all planned by my intelligent producer. ఫస్ట్ ఇంటెలిజెంట్ దగ్గరికి వస్తాను. ఇంటెలిజెంట్ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నన్ను ట్విట్టర్లో ఏరా నీకు ఇంగ్లీష్ చదువుకున్నా అని చెప్పి, నీకు ఇంగ్లీష్ రాదా అని చెప్పి రకరకాలుగా, నేను చూడలేదు అప్పటికి ఏంటి అని చూస్తే ఇంటెలిజెంట్కి 2 టీస్ ఉన్నాయి, ఐఎన్టీ టీఈఎల్. ఇది కాదు కదా స్పెల్లింగ్, మనం కరెక్ట్. వినయ్ గారు ఫోన్ చేసి సార్ అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్, ఏంటి పరిస్థితి తేజ్, అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, కావాలని పెట్టింది న్యూమరాలజీ. ఓహో, న్యూమరాలజీ ప్రకారం కలిసి రావాలి, కలిసి రావాలండి. ఓకే, నాకు అర్థం కాదు న్యూమరాలజీ ఏంట్రా నాయన, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏంటని అనుకుంటే చూస్తే ఇంటెలిజెంట్ వాస్ ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. ఓహో, న్యూమరాలజీ బాగా పనిచేస్తుంది, ఇట్స్ వర్కింగ్. ఎంతమంది తిట్టుకున్నా కానీ పర్లేదు, కానీ నాకు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ విధంగా ఓకే, న్యూమరాలజీ ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్.